నమస్కారం. విజ్ఞాన జ్యోతి పబ్లిక్ స్కూల్ మధురానగర్ యూకేజీ తెలుగు వర్ణమాల. వర్ణమాలలోని అక్షరాలు అ ఆ ఇ ఈ ఉ ఉ రు రు ఏ ఏ ఐ ఓ ఓ औ अम अह आ अम्मा अम्मा अंटे तेलुसु कदा मीकु अम्मा तेलियदा मीकु एप्पुडु अम्मा दग्गरे कदा कूर्चुंटारु अम्मा मीकु बागा सहायं चेस्तुंदि कदा अन्नि पनुल्लो कूडा आ अम्मा आ अने अक्षरंतो अम्मा वस्तुंदि आ आवु आवु अंटे उदयान्ने मीरु तागे पालु उन्नायि कदा అంటే మనకి పాలు ప్యాకెట్ల ద్వారా తెలుస్తుంది మీకు, కానీ నిజానికి ఆవు పాలు చాలా శ్రేష్టమైనవి, బలమైనవి, ఆరోగ్యమైనవి కూడా. ఆతో ఆవు వస్తుంది. ఆ ఆవు. ఈ ఇల్లు. మరి మనం ఎక్కడ నివసిస్తున్నాము? ఇంటిలోనే కదా. ఈ ఇల్లు. ఈ అనే అక్షరంతో ఇల్లు వస్తుంది. ఈగ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? తెలిసే ఉంటుంది కదా, నిజమైన ఈగని చూడకపోవచ్చు కానీ మీరు ఈగ అనే సినిమా చూసి ఉంటారు కదా. అవునా? ఈతో ఈగ వస్తుంది. ఓ ఉడుత. చూడండి ఎంత అందంగా ఉందో ఉడుత. దానిపైన గీతలు కూడా కనిపిస్తున్నాయా మీకు? ఓ ఉడుత. ఓ అనే అక్షరంతో ఉడుత వస్తుంది. ఊయల. ఊయల అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? చూడండి ఎంత చక్కగా బాబు ఊగురుతున్నాడో ఊయల. మీరు కూడా ఊగే ఉంటారుగా చిన్నప్పుడు. చిన్నప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా ఊయల అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. మరి ఊ అక్షరంతో వచ్చేది ఊయల. రు ఋషి. ఋషి అంటే వాళ్ళు చాలా తపస్సులు చేసి మునులు. చూసారా మీరు ఎక్కడైనా మునులు, మహర్షులు, ఋషులు అంటారు కదా. ఋషి. రు అనే అక్షరంతో ఋషి వస్తుంది. రూక అంటే డబ్బులు అని అర్థం. మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒక రూపాయి కాయిన్ ఉందా, 1 రూపీ కాయిన్ కనిపిస్తుంది కదా. రూక అంటే డబ్బులు. రు అనే అక్షరంతో రూగా వస్తుంది. ఏ ఏలుక. ఎలుక చూడండి ఎలా చూస్తుందో, తినిస్తానన్నట్టు కదా. ఏ అనే అక్షరంతో ఏలుక వస్తుంది. ఏ ఏనుగు. చూడండి ఎంత గంభీరంగా కనిపిస్తుందో ఏనుగు. చాలా బలం ఉన్న వాళ్ళని ఏనుగుతో పోలుస్తారు, ఏనుగు అంత బలం ఉంది అని. చూసారా ఎంత పెద్దగా కనిపిస్తుందో అది. ఏ అనే అక్షరంతో ఏనుగు వస్తుంది. ఐ ఐదు. ఐదు అంటే అక్కడ ఎన్ని వేళ్ళు కనిపిస్తున్నాయి మీకు లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5. ఐదు. ఐ ఐదు. ఐదు రాయాలంటే మనం ముందుగా ఐతోనే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఐ ఐదు. ఓ ఒంటే. ఒంటేని ఇంగ్లీష్లో ఏమంటారు? క్యామల్. ఒంటే. ఓ ఒంటే. ఇది ఎడారిలో ఉంటుంది చూడండి, నీళ్లు చాలా తాగుతుంది ఒకేసారి. ఓ ఒంటే. ఓ అనే అక్షరంతో ఒంటే వస్తుంది. ఓ ఓడ. ఓడ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఓ ఓడ. ఓడ సముద్రంలో ప్రయాణం చేయడానికి ఉపయోగిస్తారు, చాలా పెద్దగా ఉంటాయి. ఓ ఓడ. ఔషధము. చూడండి ఎన్ని రంగుల మందులు కనిపిస్తున్నాయి ఇక్కడ. మెడిసిన్స్ అంటాం కదా వాటిని మనం తెలుగులో ఔషధము అని అంటాము. ఔ అనే అక్షరంతో ఔషధము వస్తుంది. అం అంకెలు. కనిపిస్తున్నాయా 1, 2, 3, 4, 5, 6 అంకెలు అన్నీ ఉన్నాయి కదా. వీటిని ఇంగ్లీష్లో అయితే నంబర్స్ అంటారు, తెలుగులో అంకెలు అంటారు. అం అనే అక్షరంతో అంకెలు వస్తుంది.
అహా అంతఃపురము. అహాతో అంతఃపురము అంటే పెద్ద పెద్ద ప్యాలెస్లు బిల్డింగ్లు ఉంటాయి కదా, అప్పటి కాలంలో రాజులు రాణులు అంతఃపురంలో నివసించేవాళ్ళు. వాటిని వాళ్ళు నివసించే ఆ ప్రదేశాన్ని ఆ ప్లేస్ని అంతఃపురము అంటారు. అహా అంతఃపురము. ధన్యవాదములు.